నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరత కారణంగా రైతులు యాంత్రీకరణ సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే చిన్న సన్నకారు రైతులు ఆర్థిక కారణాలతో ఈ యంత్ర పరికరాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇదే క్రమంలో సాగు అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో వివిధ రకాల పనిముట్లను తయారు చేసుకునే గ్రామీణ రైతులు చాలామందే ఉన్నారు. అలాంటి రైతులను ప్రోత్సహిస్తూ వారిలోని సృజనాత్మకతను తట్టిలేపే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్లోని సైనిక్పురిలో ఉన్న పల్లె సృజన అనే స్వచ్ఛంద సంస్థ. 16 ఏళ్లుగా నిస్వార్థంగా, లాభాపేక్ష లేకుండా రైతుల శ్రేయస్సు కోసమే కృషి చేస్తోన్న పల్లె సృజన స్వచ్ఛంద సంస్థపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి నీలతల్లి కార్యక్రమంలో చూద్దాం. సైన్యంలో కీలక అధికారిగా పనిచేసిన వ్యక్తి ఆయన. పదవి విరమణ తరువాత అందరిలా విశ్రాంతి తీసుకోలేదు. పల్లెల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో 2005లో పల్లె సృజన అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు రిటైర్డ్ ఆర్మీ బ్రిగేడియర్ గణేశం. జ్ఞానయాత్రలను నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆణిముత్యాలను వెతికి సానపడుతున్నారీయన. 16 ఏళ్లుగా 300 మందికి పైగా రైతులు తోటి రైతుల కోసం ఆవిష్కరించిన పరికరాలను సమాజానికి పరిచయం చేశారు. పైసా ఆశించకుండా, ప్రచారానికి దూరంగా గ్రామీణ ఆవిష్కర్తలను వెలుగులోకి తీసుకొచ్చి విజేతలుగా నిలుపుతున్నారు. ఆర్మీలో ఉన్నప్పుడు చాలా విషయాలు గమనించారు. 35 ఏళ్ళు ఉన్నాం కాబట్టి బోల్డ్ అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో ఏమనిపించిందంటే, జవాన్లు, సోల్జర్స్ ఉంటారు కదా యుద్ధంలో, వాళ్ళు చేసినంత ఇన్నోవేషన్, వాళ్ళు చేసినంత కొత్త కొత్త పరిస్థితులను ఎదుర్కొని వాటిని విజయవంతంగా మార్చుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఎంత ట్రైనింగ్ చేసినా మేము ఆ యుద్ధంలో వాళ్ళు ఎదురయ్యే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ అలాంటి వేరు పరిస్థితుల్లో కూడా వాళ్ళు తనంతటా ఇన్నోవేట్ చేసుకుంటూ యుద్ధాలను భారతదేశాన్ని గెలిపిస్తారు. ఇది మాకు కనిపించినప్పుడు అనిపించింది, ప్రతి మనిషి ఏ లెవెల్లో ఉన్నా కానీ తన ఆర్గనైజేషన్కి హెల్ప్ చేస్తున్నాడు. అందుకే ఇలాంటి ఆర్గనైజేషన్కి విజయాలు వస్తాయి, దేశానికి విజయాలు వస్తాయని అని అర్థమైంది. అయితే నిజంగా యుద్ధాలు ఎవరు గెలుస్తున్నారు అంటే జవాన్లే. మరి అలాగే సమాజంలో కూడా, మిగతా పరిశ్రమల్లో కూడా, యూనివర్సిటీల్లో కూడా, ఏ సంస్థలో అయినా కానీ హైరార్కీలో కింద ఉన్న వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ ఎంత సహాయం చేస్తున్నారు అన్న ఒక క్వశ్చన్ వచ్చింది నాకు ఆర్మీలో చూసిన అనుభవంతో. అయితే దానికోసం నేను మెల్లిగా వెతుకుతూ ఉంటే నేషనల్ లెవెషన్ ఫౌండేషన్ వాళ్ళు కలిశారు. వాళ్ళు ద పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో పరిచయం అయ్యి డాక్టర్ మాషల్కర్ గారు, ప్రొఫెసర్ అనిల్ గుప్తా గారితో పరిచయం అయిన తర్వాత అప్పుడు అనిపించింది, వాళ్ళు చేసే పని ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టుగానే సమాజంలో ఉన్న అడుగు, పునాద స్థాయిలో ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళ జ్ఞానాన్ని బయటకు తీయడం అనేది వాళ్ళు ఒక ఉద్దేశంగా పెట్టుకొని 2000 సంవత్సరం నుంచి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. అక్కడ నేను ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్గా ఉన్నప్పుడు అనిపించింది, అరే ఇంత అద్భుతమైన పని వీళ్ళు చేస్తున్నారే, రిటైర్ అయినాక నేను కూడా చేయాలి కదా అనుకుని తెలుగు రాష్ట్రానికి వచ్చేసి 2005లో రిటైర్ తర్వాత వచ్చి పల్లె జ్ఞానాన్ని వెలికి తీసుకురావాలి అన్న కోరికతో పల్లె సృజన అనే సంస్థ 2005లో స్టార్ట్ చేశాం. రిటైర్ అయిన ఒక నెల రోజుల్లో స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఆర్గనైజేషన్ని ముఖ్యంగా 2 ఉద్దేశాలు. ఒకటి, మనం పల్లెల నుంచి నేర్చుకోవాలని, నేర్చుకోవడమే తప్ప వాళ్ళకి చెప్పడం కాదు. అయితే మనం మనల్ని మనం జీరో చేసుకొని ఊరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర జ్ఞానం ఎంత ఉంది తెలీదు, కానీ ఉంది అన్న విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఆ విధంగా పల్లె సృజన ప్రయాణం స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా స్కౌటింగ్ చేస్తాం, ఆ తర్వాత డాక్యుమెంటేషన్ చేస్తాం, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన అవార్డులు కానీ, పేటెంట్లు కానీ, బిజినెస్ డెవలప్మెంట్లు కానీ, డిసిమినేషన్ అంటే వ్యాప్తి, ఆ ఇన్నోవేషన్ల వ్యాప్తి ఎవరికి కావాలో వాళ్ళకి తిప్పడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఈ ఇన్నోవేటర్లు, నువ్వు వాళ్ళ అద్భుతమైన జ్ఞానాన్ని చూస్తున్న కొద్దీ, నేను ఇంజనీర్ని అయినా కానీ వాళ్ళ జ్ఞానం చూస్తే నా ఇంజనీర్ ఎక్కడ పనికిరాదనిపిస్తుంది. చిన్న చిన్నగా చిన్న చిన్న సమస్యలు, చుట్టూ ఉన్న సమస్యల్ని ఎలాగైనా సాధించాలి అన్న తపనతో
ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ గైడెన్స్ లేకుండా వాళ్ళు గుడ్డిగా సాధిస్తాము అన్న విశ్వాసంతో ముందుకు వెళ్తారు. టైం ముఖ్యం కాదు, వాళ్ళకి సాధించడం ముఖ్యం. ఆ సాధించాక ఆనందాన్ని పొందుతారు, అందులో వచ్చిన ప్రొడక్టివిటీని, టైం సేవ్ని, ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందాన్ని 10 మందికి పంచుకోవడానికి పల్లెస్వరం సహాయం చేస్తుంది. అంటే వాళ్ళందరూ తమ కోసం చేసుకుంటారు, కానీ అమ్మడానికి కానీ 10 మంది ఇవ్వడానికి కానీ అలా చేసుకోరు. కానీ అది 10 మందికి కావాలి. దీన్ని మనం ఊరు నుంచి ఊరికి, పల్లె నుంచి పల్లెకి, రైతు నుంచి రైతుకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళు కూడా ఈ అద్భుతమైన ఇన్నోవేషన్లు, సింపుల్ ఇన్నోవేషన్లని వాడుకుని లాభాలు పొందే అవకాశం ఉంది. పల్లెల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని వెతకడం, గ్రామీణ స్థాయిలో తెలుగువారు చేసిన ఆవిష్కరణలు గుర్తించడం పల్లె సృజన సంస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు పల్లె సృజన క్రియేటివ్ మైండ్స్ విభాగం సీఈఓ సుభాష్ చందర్. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన శోధయాత్రల ద్వారా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 300 మందికి పైగా గ్రామీణ శాస్త్రవేత్తలను కనుగొన్నామని తెలిపారు. సుమారు 400 సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. అంతేకాదు, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో 100 మందికి పైగా ఆవిష్కర్తలకు అవార్డులు, రివార్డులు దక్కాయని పేర్కొన్నారు. పల్లె సృజన ద్వారా 3 ఆవిష్కర్తలకు పద్మశ్రీలు అందాయని సగర్వంగా తెలిపారు. ఆ ఇన్నోవేషన్ కేటగిరీ ఏంది అంటే, ఇది రైతులకు ఉపయోగపడే అగ్రికల్చర్ ఇన్నోవేషన్, ఫార్మింగ్ దా, నాన్ ఫార్మింగ్ దా, హెర్బల్ దా, పెస్టిసైడా, సీడా, ప్లాంటా, అంటే ఆ వేరియేషన్ చూసి దాన్ని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఎన్ఐఎఫ్లో వాళ్లకు రిజిస్టర్ చేసి వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ చేస్తాం. తర్వాత వాళ్లకు పేటెంట్స్ కూడా మేము ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వాళ్లకు ఆ పేటెంట్స్ను కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పటి వరకు పల్లెస్తున్న దాదాపు 1 ముగ్గురికి పద్మశ్రీలు అవార్డ్స్ మేము ఇవ్వడం జరిగింది. దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 400 సమస్యలకు ఈ యొక్క పల్లెస్తున్న ఇన్నోవేటర్లు ఆ సమస్యలకు పరిష్కారం చూపించిండ్రు. మన 2 రాష్ట్రాల్లో వచ్చేసి దాదాపు 250-300 మంది ఇన్నోవేటర్లను ఈ గ్రామీణ శాస్త్రవేత్తలను మేము కనుక్కోవడం జరిగింది. తర్వాత పల్లెస్తున్న ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమంలో చిన్న శోధయాత్ర, ఆ 3 రోజులలో 50-60 కిలోమీటర్లు 3 రోజులు యాత్ర చేస్తాం. అందరు అడుగుతారు ఊరోళ్ళు, సార్ ఎందుకు మీరు ఈ యాత్ర చేస్తూ ఉన్నారు, మీరు ఈ గ్రూప్ అంతా ఏంటి సార్ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మేము కొత్త రకమైన జ్ఞానం, మీ దగ్గర ఏమైనా జ్ఞానం ఉంటే మేము నేర్చుకోవడానికి వచ్చినాం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడతాం. సో ఆ జ్ఞానాన్ని నేర్చుకొని ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని ఇంకొక తెలివన దగ్గర ఆ జ్ఞానం చెప్పడం, ఇక్కడ ఒక కొత్త జ్ఞానాన్ని నేర్చుకొని ఇంకా 10 మందికి చెప్పడం, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఈ నాలెడ్జ్ కనెక్టివిటీ, ఈ జ్ఞానాన్ని మేము అనుసంధానం చేస్తాం. మరి పల్లె సృజన ఈ కేవలం స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలు కదా, మరి ఈ ఇన్నోవేషన్లను మార్కెటింగ్ చేయడం ఎట్లా? ఆ వస్తువును ప్రోడక్ట్కి అనుగుణ, మార్కెట్కి అనుగుణంగా ఆ ప్రోడక్ట్లు వాళ్ళు తయారు చేసిన వస్తువును మేము ఏ విధంగా మార్కెట్ చేయాలి, అది ఎక్కడ మార్కెట్ చేయాలి, అది రైతు ఇన్నోవేషనా, అది నాన్ ఫార్మింగా, హెర్బలా, మెడిసినా, సీడా, అది ఏ విధంగా ఉంటుందో, దాని ప్యాకింగ్ ఎట్లా ఉండాలి, ఇవంతా కూడా పల్లె సృజనలో ఒక చిన్న సంస్థ క్రియేటివ్ మైండ్స్ అని చెప్పి ఒక చిన్న ఆర్గనైజేషన్ మేము పెట్టుకోవడం జరిగింది. ఇది కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ ఈ క్రియేటివ్ మైండ్స్ అన్న ఈ యొక్క ఆర్గనైజేషన్ చూస్తుంది. కొత్త రకమైన బిజినెస్ మోడల్ను, గ్రాస్ రూట్ ఎంటర్ప్రినర్షిప్ అనే మోడల్ ద్వారా తక్కువ ఖర్చు ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లు ఉండొద్దు. పల్లె సృజన సపోర్ట్ ద్వారా ఈ జీఆర్ఈ అనే కాన్సెప్ట్ను క్రియేటివ్ మైండ్స్లో ప్రాక్టీస్ చేస్తూ 100 ప్రోడక్ట్లను మార్కెట్లకు తీసుకురావడం జరిగింది. మా ఇన్నోవేటర్లు వాళ్ళ ఉన్న వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంటి దగ్గరనే వర్క్షాప్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అక్కడ ఏమైందంటే, ఇన్నోవేటర్లు వాళ్ళ ఇంటి దగ్గర వర్క్షాప్ పెట్టుకోవడం వల్ల రూరల్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ ఉన్న ఊర్లో వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎవరైతే ఇన్నోవేటరు ఆ వస్తువును తయారు చేస్తున్నారో వాళ్లకు మార్కెటింగ్ స్ట్రెస్ను, ఫైనాన్షియల్ స్ట్రెస్ను తీసేయడం, 10,000, 20,000 రూపాయలు, 30,000 రూపాయల వరకు ఉంటే క్రియేటివ్ మైండ్స్ కానీ పల్లెస్తున్న సంస్థ సహకారం ద్వారా కానీ వాళ్ళు ఆ వస్తువులను తయారు చేస్తారు. అది లక్షలల్లో ఉంటే మాత్రము మేము 0 రూపాయి కూడా వడ్డీ లేకుండా ఎవరైనా సివిల్ సొసైటీ వాళ్ళు ఉంటే ఆర్థికంగా వీళ్ళు మీరు ఇన్నోవేటర్కి మీరు కొంచెం ఫండ్ సపోర్ట్ చేస్తే వాళ్ళు వస్తువులు తయారు చేసుకొని వర్కింగ్ క్యాపిటల్గా వాటిని మీరు
వాళ్ళకు సహాయం చేసినట్లయితే వాళ్ళు రీపే చేస్తారు మీకు లోను. సో ఆ పద్ధతి ద్వారా కొంత ఇన్నోవేటర్లకు మేము ప్రోత్సాహం కల్పించి ఆ ఇన్నోవేషన్లు తయారు చేసే విధంగా చూస్తూ ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఇవన్నీ ఇన్నోవేషన్లను బయటకు తీసుకురావడానికి మేము చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఎగ్జిబిషన్లలో వీటిని ప్రమోట్ చేస్తాం. మిరప, టమాటో, వంగ వంటి పంటల నారు మొక్కలను సాధారణ పద్ధతుల్లో ఎకరం విస్తీర్ణంలో నాటుకోవాలంటే 5 మంది కూలీల వరకు అవసరమవుతారు. కానీ కేవలం 2 సాయంతో తక్కువ సమయంలో మొక్కలు నాటుకునేందుకు వీలుగా మహబూబ్ నగర్కు చెందిన ఓ రైతు స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించి ప్లాంటర్ అనే పరికరాన్ని తయారు చేశాడు. కేవలం 3,000 రూపాయలతో తయారు చేసిన ఈ పరికరం చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఆ పరికరం పనితీరేంటో, ఏ విధంగా రైతులు ఉపయోగించాలో పల్లె సృజన సంస్థ క్రియేటివ్ మైండ్స్ సీఈఓ సుభాష్ చంద్ర మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం మామూలుగా సాధారణంగా ఇప్పుడు మిర్చి, టమాటో, వంగ ఇట్లాంటి మొక్కలు నాటాలంటే చాలా కష్టం. అంటే ఒక ఎకరానికి వచ్చేసి సుమారు 8,000-10,000 మొక్కలు నాటాల్సిన అవసరం ఉంటుంది. కనీసం 2,000-3,000 మొక్కలైనా కానీ మనం ఒక ఎకరానికి నాటాలంటే ఒక 5 కూలీలు 4 కూలీలు అవసరం పడతారు. వాళ్ళు ప్రతి మొక్కను సాధారణ పద్ధతిలో అయితే మామూలుగా ఇప్పుడు ఇది టమాటా మొక్క లేదా మిర్చి మొక్క అనుకుందాం. సో ఈ మొక్కను నాటాలంటే ప్రతిసారి ఇట్లా పొలంలో మనము ఆ నేల మీద వంగి ఈ విధంగా మనం చేసుకుంటూ ఒక్కొక్క మొక్కను ఈ విధంగా మాన్యువల్గా నాటుతాం. సో మాన్యువల్గా నాటినప్పుడు ప్రతిసారి మనం బెండ్ అయ్యి వంగి నాటాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. సో దానికి ఒక చిన్న పరిష్కారంగా ఒక రైతు విశ్వనాథ రాజు మహబూబ్ నగర్ పాత జిల్లా మహబూబ్ నగర్లో ఉండే వ్యక్తి ఈ యొక్క చిన్న ఈజీ ప్లాంటర్ అనే ఒక చిన్న పరికరాన్ని తయారు చేసింది. ఈ టూల్ చాలా సింపుల్గా ఉండదు చూడడానికి, దీనికి ఖర్చు కానీ దీనికి వాడే విధానం కానీ చాలా సులభంగా ఉంటుంది. ఈ పరికరంతో, ఈ చిన్న పరికరంతో ఈ మొక్క ఎట్లా నాటుతామో మనం చూద్దాం. ప్లాంటర్ మనం ఈ విధంగా పొలంలో భూమిలో ఇలా వేస్తాం. వేసి ఈ మొక్కను మనం ఈ విధంగా దీంట్లో డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసి ఇక్కడ దీన్ని నొక్కి మనం ఇట్లా తీసినప్పుడు ఆటోమేటిక్గా మొక్క మనకి వెళ్ళి నాటుకుంటుంది. ఒక ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు, మనం ఒక 4-5 కూలీలు లేకుండా కేవలం 2 మనుషులు అయితే ఒక ఎకరము సుమారు ఒక 4-5 గంటలల్లో వాళ్ళు ఈజీగా ఒక ఎకరం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. పత్తితో పాటు పలు పంటల్లో కలుపు సమస్య అధికంగా ఉంది. కూలీల కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు పలు రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఇంజన్తో బాలయ్య ఈ 2 అడుగుల మధ్య కలుపు తీసుకునే సమస్యకు పరిష్కారంగా 2 అడుగుల మధ్య కలుపు తీసే ఒక యంత్రాన్ని తయారు చేసుకున్నాడు. ఈ బ్లూ కలర్ మిషన్ సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఇంజన్తో తయారు చేసిండు. ఇది సేమ్ గేర్ సిస్టమ్తో నడుస్తుంది. ఇది కిక్ స్టార్ట్, మనం కిక్ కొడితే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా పెట్రోల్తో నడుస్తుంది. ఒక 1 లీటర్ పెట్రోల్ పోసినట్లయితే ఒక ఎకరం కలుపు తీసుకోవచ్చు. సుమారుగా 4-5 వందలలోనే మనం ఇక్కడ కలుపు తీసుకునే వెసులుబాటు కల్పించిండు ఆయన. ఈ 5-6 సంవత్సరాల బాలయ్య సుమారు ఇప్పటి వరకు 500-600 మెషిన్స్ అమ్మిండు. ఏం చదువుకోలే, థర్డ్ క్లాస్ చదువుకున్న రైతు ఓ ఇట్లాంటి పరికరం తయారు చేసింది. 2 అడుగుల మధ్య కలుపు తీసే పరికరంతో కాకుండా 1 అడుగు పంట ఉంటే, అంటే మనం వేరుశనగ చూస్తాం, మొక్కజొన్న చూస్తాం, అవి 1 అడుగు వ్యవధిలోనే ఉంటాయి కదా, మరి వాటికి కలుపు తీయాలంటే మెషిన్స్ పనికిరావు, మరి అప్పుడు ఎట్లా? అందుకని చెప్పేసి వెంకటయ్య మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటాడు, ఇంకొక రైతు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మెషిన్ ఎక్సెల్ ఇంజిన్ పెట్టి వెంకటయ్య తయారు చేసింది. ఇది కేవలం 4 ఇంచులే ఉంటుంది దీని వీల్, దాని పలుగు వచ్చేసి 6 ఇంచులే ఉంటుంది. అంటే ఇది 1 అడుగు కంటే తక్కువ ఉన్న, 9 ఇంచుల కంటే తక్కువ ఉన్న ఆ సాల్ మధ్య ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వెంకటయ్య తయారు చేసిన ఈ యొక్క చిన్న పరికరము, ఇది వెయిట్ తక్కువ ఉంటుంది, ఎక్సెల్ ఇంజిన్తో తయారు చేసిండు, ఇది కూడా పెట్రోల్తో నడుస్తుంది. దీని ఖర్చు వచ్చేసి 26,000 రూపాయలు. ఇది ఒక రకమైన మెషిన్. సో ఇంకొక మెషిన్ ఇప్పుడు మనం చూస్తున్నది, ఇంకొకటి ఈ గ్రీన్ కలర్ మెషిన్ సింగిల్ వీల్ వీడర్ వెంకటేష్ చారి. ఈయన వరంగల్ రూరల్ జిల్లాలో ఉంటాడు. ఈయన 2 ఏళ్ల కింద పలసునకు పరిచయం అయిండు. ఇవి రెండు 2 అడుగుల మధ్య కానీ అంతకంటే తక్కువ ఉన్న పంటలలో ఇవి సూట్ అయ్యేటి. సో ఈ వెంకటేష్ చారి తయారు చేసింది ఏంటంటే ఇది మల్టీపర్పస్ వీడర్ అని చెప్పొచ్చు. ఈయన ఏం తయారు చేసిందంటే, అంటే 1 అడుగు నుంచి 2 అడుగులు అంతకంటే 3 అడుగుల వరకు, 2.5 అడుగుల నుంచి 1 అడుగు కంటే తక్కువ ఉన్న పంటలకు, అంటే మిర్చి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, వేరుశెనగ కానీ,
అన్ని పంటలకు కలుపు తీసుకోవచ్చు, బోదలు చేసుకోవచ్చు, అంటే చిన్నగా దున్నుకోవచ్చు, తర్వాత యూరియా వేసుకోవచ్చు. ఈ అన్ని నాలుగు పనులు చేసే పరికరంగా ఏ పంటకైనా రైతు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం పొలం ఉన్న చిన్న రైతులకు ఉపయోగపడే పరికరాలను రైతులు ఆవిష్కరించారు. సూర్యాపేటకు జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువకుడు అశోక్ విత్తనం నాటే పరికరాన్ని, వరిలో కలుపును నివారించే పరికరాన్ని తయారు చేశాడు. ఆ పరికరాల పనితీరును చూద్దాం. గొర్రె అశోక్ 17 ఇయర్స్ అబ్బాయి, సూర్యాపేట జిల్లాలో ఉంటాడు. ఇప్పుడు నేను పట్టుకున్న ఈ యొక్క చిన్న పరికరం తయారు చేసింది. వాళ్ళ అమ్మ ఒక ఎకరం విత్తనాలు నాటుతూ ఉంది. మనం విత్తనం నాటాలంటే ఒక ఎకరానికి కనీసం 2000 గింజలు నాటాలన్నా 2000 సార్లు నలుగురు కూలీలు అయినా కానీ 500 సార్లు భూమిలో వంగి విత్తనం నాటి లేవాలి. మరి అన్నిసార్లు పొలంలో పంటలో భూమిలో విత్తనం నాటినప్పుడు నడుము ఉంటుందా? నడుము నొప్పి, శరీరం అలసట. చూడండి, ఈ ఇన్నోవేషన్లు ఎంత సాధారణంగా ఉన్నాయో. ఇది ఇప్పుడు మనం ఈ విధంగా మనము భూమిలో ఇట్లా వేస్తాం. ఈ యొక్క చిన్న పరికరాన్ని ఇక్కడ విత్తనం వేస్తున్నాను. ఇక్కడ దీంట్లో విత్తనం వేసి మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా తీయగానే అది విత్తనం భూమిలో పడిపోతుంది, అదే క్లోజ్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి, 6 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. అంటే విత్తనానికి విత్తనానికి మధ్య 6 అంగుళాల మధ్య అతడు గ్యాప్ కూడా మెన్షన్ చేసి పెట్టింది. ఇది వంకరగా ఈ యొక్క రాడ్ను బెండ్ చేయడం వల్ల మనం విత్తనం ఇట్లా విత్తనం వేస్తాము. వేయగానే ఇట్లా జస్ట్ ముందుకు ప్రెస్ చేయగానే విత్తనం పడుతుంది, మట్టి గూడుకుంటుంది, మళ్ళీ 6 ఇంచెస్ గ్యాప్ వస్తుంది. చూడండి ఎంత సులభంగా విత్తనం వేసే పద్ధతిని ఇతను తయారు చేసిండు. ఎవరైనా కానీ మీరు చేసుకోవచ్చు. దీన్ని మేము 600 రూపాయలకు మేము అమ్ముతూ ఉన్నాం. ఇది ట్రాన్స్పోర్టేషన్ పంపించడానికి 200 ఖర్చు అవుతుంది. ఇదంత ఎందుకు సార్? మేము కాన్సెప్ట్ మీకు ఇస్తాం, మీరు తయారు చేసుకోండి అని చెప్తున్నాడు అబ్బాయి. సులభంగా ఉండే ఈ చిన్న పరికరం అశోక్ తయారు చేసిండు. బెరుకులు తీసే ఈ యొక్క చిన్న పరికరము, ఒక సైకిల్ స్ప్రింగ్, బ్రేకు, పాత ఇన్ప సామాన్, దీనికి కూడా ఈ బెరుకులు తీసే పరికరం ద్వారా ఈజీగా మనం కలుపు తీసుకోవచ్చు. దీంతో కలుపు అంటే బెరుకులు, వరి నారు మడలలో, వరి మడలలో కలుపులు తీసుకోవచ్చు. దీంతో ఇది నేషనల్ లెవెల్లో కోల్కతా సైన్స్ ఫెస్టివల్కు ఈ అబ్బాయి అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళిండు. ఆ ఎగ్జిబిషన్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే, ఇప్పుడు నా చేతిలో పట్టుకున్న ఈ పరికరాన్ని అక్కడ డెమాన్స్ట్రేషన్ డిస్ప్లే చేసిండు ఈ అబ్బాయి. అక్కడ ఎన్ఐటి, ఐఐటి వాళ్ళతో పోటీ పడి నేషనల్ లెవెల్లో ఈ అబ్బాయికి అవార్డు వచ్చింది. అంతకంటే తక్కువ ఉన్న 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు కలుపు తీసుకోవడానికి మనం మామూలుగా వరి కట్ చేస్తాం. వరి పంట కోసినాక గడ్డి అంతా అట్లనే ఉంటుంది. సో ఆ గడ్డి కుప్ప, గడ్డినంతా ఎదిరి కుప్ప చేయడానికి, తర్వాత మనము కలుపు తీసినాక నలి ఎదరడం అంటారు, అవన్నీ కుప్పలుగా ఉంటాయి. ఆ కుప్పలు రేపు ఎల్లుందో ఇవాళ కలుపు తీస్తే 2 రోజుల తర్వాత తీస్తారు. ఆ కలుపు తీసినప్పుడు ఏమవుతుంది, ఆ కలుపు కుప్పలు ఎత్తేటప్పుడు కింద పాములు, తేళ్ళ అట్లాంటివి ఉంటాయి. సో వాటిని ఆ కుప్పలను అన్నీ ఒక దగ్గర కుప్ప చేయడానికి మరొక అటాచ్మెంట్ ఏంటంటే, ధాన్యం బండం మీద ధాన్యం ఆరబోస్తాం, సడన్గా వర్షం పడుతుంది, మరి ఆ ధాన్యాన్ని కుప్ప చేయాలంటే మనం మామూలుగా చెప్పుతోనో ఒక అట్టను అందుకునో ఇట్లా వాటన్నిటిని ఒక కుప్ప చేస్తూ ఉంటాం. సో అశోక్ ఇంకొక చిన్న పరికరం దీనికి అటాచ్ చేసిండు. దీన్ని ముందు భాగంలో ఫిట్ చేస్తాం. ఈ పరికరం, ఈ రేకు డబ్బా, ఆ రేకు డబ్బాను ముందు భాగంలో మనము ఫిట్ చేస్తాము. ఒకేసారి ఇట్లా ఈ యొక్క పరికరంతో మనం పుష్ చేసినప్పుడు 30 కిలోల ధాన్యం కుప్ప చేస్తుంది. సో వెనక భాగంలో ఒక పరికరం ఉన్నది. ఈ పరికరం ఏంటంటే ఇది కలుపు తీసుకోవడానికి సింగిల్ వీల్కు ఒక సింగిల్ వీల్తో ఒక అటాచ్మెంట్ తయారు చేసిండు. ఈ యొక్క ఫ్రేమ్ తయారు చేసింది. ఈ ఫ్రేమ్కు 4 అటాచ్మెంట్స్ పెట్టుకున్నారు. ఒకటి కలుపు తీసుకోవడానికి, ఒకటి ధాన్యం కుప్ప చేయడానికి, ఒకటి గడ్డి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గడ్డిని కుప్ప చేయడానికి, 4 అటాచ్మెంట్స్. ఇది రైతు అతని హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అతనికి నచ్చిన విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇదంతా కూడా సెకండ్ హ్యాండ్ మెటీరియల్తో తయారు చేసిండు. సో ఎవరైనా కానీ మీ ఇంటి దగ్గర ఇట్లాంటి పరికరాలు తయారు చేసుకోవచ్చు. పల్లె సృజన యంత్రాలు పరికరాలను రూపొందించే ఆవిష్కర్తలనే కాదు, రైతులకు ఉపయోగపడే అధిక దిగుబడిని అందించే మేలైన విత్తనాలను సహజ పద్ధతులు ఉపయోగించి కలుపు నివారణ మందులు, పురుగు మందులను తయారు చేసిన రైతు ఆవిష్కర్తలను పరిచయం చేస్తోంది. ప్రతినిత్యం రైతుకు సహకరిస్తోంది. వరిలో కలుపు నివారణ ద్రావణం, ఇది సహజ పద్ధతిలో కేవలం ఆకు రసాలతో తయారు చేసింది తను. ఏంటంటే ఒక ఎకరంలో 4 లీటర్లు ఇసుకలు కలిపి మనం ఎప్పుడైతే నాటు వేస్తామో నాటు వేసే 2 రోజుల ముందు ఆ బురదలో ఆ పొలంలో ఈ యొక్క మందును చల్లాలి. చల్లిందంటే 20 రోజులు మంచిగా ఒక 2 ఇంచ్ వాటర్ నీళ్లు పెట్టాలి, 2 ఇంచులు నీళ్లు పెట్టాలి మంచిగా పొలానికి. 20 రోజుల తర్వాత అసలు కలుపు మొక్క కనపడడం కాదు, కలుపు మొత్తం కంట్రోల్ అవుతుంది. 90% కలుపు కంట్రోల్ అవుతుంది. కలుపు కంట్రోల్ అవ్వడమే కాకుండా 20-25 రోజుల తర్వాత నుంచి అదే గ్రోత్ ప్రమోటర్కు ఉపయోగపడుతుంది. పంటకు ఎక్కువ దిగుబడి ఇచ్చే విధంగా నాణ్యమైన పంట. మనము వడ్లు పట్టించినప్పుడు తాలు ఉండదు, గింజలు నాణ్యత ఉంటుంది. సో ఇంత మంచి అద్భుతమైన ఆవిష్కరణ గల్లా చంద్రశేఖర్ గారు కలుపు నివారణ మందు తయారు చేసింది. సహజ పద్ధతిలో ఆకురసాలతో తయారు చేసిన ఈ యొక్క మందును మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాము. వెంకట కృష్ణుడు గారు కర్నూలు జిల్లాలో ఉన్నాడు, బయో పెస్టిసైడ్స్ తయారు చేసింది. ఈ తులసి పర్ఫెక్ట్ ఏం పనిచేస్తాయంటే పంటలకు అధిక దిగుబడి ఇవ్వడానికి, పంట నాణ్యత పెరగడానికి, తెగుళ్ళు. ఈ మధ్య గత సంవత్సరంలో మనం మిర్చిలో బొబ్బర తెగులు సమస్య చూసినాం, ఇప్పుడు తామర పురుగు సమస్య చూస్తూ ఉన్నాం. ఒక స్టాప్ అనే మందు, ఒక వండర్ అనే మందు తయారు చేసింది సమర్థవంతంగా. ఇది న్యాచురల్ మెథడ్లో సహజ పద్ధతిలో మంచి స్టాప్ వండర్ మందులు తయారు చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది రైతులకు అద్భుతంగా ఈ యొక్క ఈ మందులు సహజ పద్ధతిలో తయారు చేసిన ఈ మందులన్నీ ఇస్తూ ఉన్నారు. ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఎకరానికి 1-2 లీటర్లు వాడితే సరిపోతుంది. వీటి ధర కూడా కేవలం 1000 రూపాయల కంటే తక్కువనే ఉన్నది. ఇతరుల వివరాల కోసము ఈ యొక్క గ్రాస్ రూట్ ఇన్నోవేషన్లు ఏమన్నా మీకు కావాలన్నా కొనుక్కోవాలన్నా మీరు నా నంబర్కు మీరు ఫోన్ చేయొచ్చు. నా నంబర్ 9652801700. మీరు ఈ నంబర్ వాట్సాప్ నంబర్, మీరు మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా మేము అందుబాటులో ఉంటాం. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఆఫీస్ విజిట్ చేయండి, ఇక్కడ చాలా పరికరాలు ఉన్నాయి, మీరు మాతో చూసి మాట్లాడవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం దక్కేలా, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మలిచేలా పల్లె పల్లెలో శోధయాత్రలు చేపడుతూ గ్రామీణ ప్రజల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రపంచానికి చాటుతున్న పల్లె సృజన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాటి నీలతల్లి కార్యక్రమం. నమస్తే.